ना चैनल को तो वीडियोस चूटने की सब्सक्राइब चेंडी एंड इवन पक्कन ना बेल आइकन नी प्रेस चेडम मच पोकंडी। सो गाइस गुड मॉर्निंग दिस इज वेणुगोपाल वेलकम बैक टू माय चैनल वीजी व्लॉग्स। सो इधे डे थ्री माटा। सो डे टू एंड डे वन मेरे चोड़ा पॉइंट नोंटे मेरे इल्ली चोड़ा चो पाइना आइकार्स लिंक इच्छेस्तानु इवन डिस्क्रिप्शन लिंक इच्छेस्तानु। सो ई रोज राइड मनम अरकुलो एंड अरकुलो मनम इक्कड उन्ना कटकी वाटरफॉल्स एंड बोरा केव्स चूडबोतुन्नाम। सो दांतो पाटु इक्कड दग्गरलो उन्न प्लेसेस इंका मिगतावि प्लेसेस कूडा चूस्तामु। सो अदि माट इवाल्ट प्लान एंड प्रेजेंटली मेमु हरित रिसार्ट लो उन्नामु। सो इदि बाल्कनी माट। सो रूम चूपिस्ता अंता मेस्सी अयिपोयिंदि। नेनु रात्रि मेमु 8:30 वच्चामु ఎందుకంటే మారేడుమల్లి నుంచి లాంబసింగ్ అయితే హైదరాబాద్ వచ్చాం కాబట్టి లాంబసింగ్లో కొన్ని చూసే ప్లేసెస్ ఉంటాయి అవి చూసాము। సో అది అదే చెప్తున్నా కదా ఆ వీడియో మీరు చూడబోయండి ముందు చూడొచ్చు। సో ప్రెజెంట్ కిందే బైక్స్ ఉన్నాయి బైక్స్ మేము హోటల్లో మాకు ముందుకే డైరెక్ట్లీ పార్క్ అయ్యేలాగే రూమ్ దొరికింది అన్నమాట చూడండి ఇక్కడ ఇక్కడ అక్కడ ఈ త్రీ బైక్స్ ఉన్నాయి మన మూడు బైక్స్ ఇక్కడ ఉన్నాయి। సో ఇది మాట రూమ్। సో ప్రెజెంట్లో అంతా కొద్దిగా మెస్సీ ఉంది అక్కడ గోప్రోలు అవన్నీ చార్జ్ అవుతున్నాయి అండ్ ప్రీతం భాయ్ గుడ్ మార్నింగ్ ప్రీతం భాయ్ ఆర్ అభిషేక్ ఇంకా స్నానం చేస్తున్నాడు ఇటువైపు చూడండి అంతా అసలు జాకెట్లు హెల్మెట్లు అదంతా నిండిపోయింది ఇట్ విల్ ట్రై వెళ్ళేటప్పుడు ఎలాగో క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఎప్పుడు ఇంకోసారి చూపిస్తాం। సో నిన్న మేము అరౌండ్ 400 కిలోమీటర్స్ నిన్న ట్రావెల్ చేసాము అండ్ మొన్న వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి మారేడుమల్లికి వచ్చినప్పుడు అరౌండ్ 350 కిలోమీటర్స్ ఓవరాల్గా చూసుకుంటే 750 టు 800 కిలోమీటర్స్ ట్రావెల్ చేసామన్నమాట ఈ 2-3 డేస్లో నిన్న ఇంకా మొన్నట్లో। ఈరోజు అరకు చూసుకుంటాము అండ్ అరకు చూసుకున్నాక మళ్ళీ రేపటి రోజు మార్నింగ్ చెప్పినట్టు నేను వైజాగ్కి ప్లాన్ ఉంది। ఇప్పటికి పెట్రోల్ అరౌండ్ 4 ట్యాంక్స్ నింపించాము ఎందుకంటే కొన్ని సెక్షన్స్ ఎలా ఉంటాయంటే మళ్ళీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మారేడుమల్లిలో నింపించుకుంటే మారేడుమల్లి తర్వాత మధ్యలో చాలా తక్కువ పెట్రోల్ బంక్స్ ఉంటాయి మళ్ళీ మాకు మళ్ళీ మళ్ళీ దొరికినది లాంబసింగ్ దాటుకొనే పెట్రోల్ బంక్ దొరికింది మధ్యలో పెట్రోల్ బంక్స్ ఉన్నా అవి ఎలా ఉంటాయంటే అసలు పెట్రోల్ బంక్ షేప్లో కూడా ఉండవన్నమాట అంత సార్ట్ ఆఫ్ లైక్ అనలాగ్ మీటర్స్ ఉంటాయి పాయింట్స్ బట్టి పెట్రోల్ పోస్తారన్నమాట। సో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మారేడుమల్లిలో నింపించేసుకొని దాని తర్వాత లాంబసింగ్ వైపుకి రావాలి ఎందుకంటే లాంబసింగ్ అంతా ఘాట్ సెక్షన్ కదా మీకు ఎక్కడ పెట్రోల్ బంక్ దొరికే ఛాన్సే లేదు। సో ఫుల్ ట్యాంక్తో మీరు అక్కడి నుంచి స్టార్ట్ అయితే బెటర్ సో మాదంలో లైక్ ఎక్కడెక్కడైనా ఓ 2-3 పాయింట్స్ ఉండిపోయినా కూడా బండిలో మేము వదులుకోలేమాట మేము అక్కడికి అక్కడ ఫిల్ చేసేసుకొని ఫుల్ చేసేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం। సో ఇలా ఉండకండి లైక్ ఫుల్ ట్యాంక్ అయిపోయాక మళ్ళీ నింపిద్దాం మైలేజ్ తేడా వస్తుంది మైలేజ్ కోసం చూసుకుంటే బండి చూసుకోవాల్సి వస్తుంది అది ఒకటి చూసుకోండి। లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫటాఫట్ షూస్ వేసేసుకుందాం అంతా ప్యాకప్ చేసేసుకొని బండి మీద జస్ట్ కెమెరా బ్యాగ్ ఉంటుంది ఇంకా ఇలా రైడింగ్ గేర్ అవసరం లేదు ఇక్కడే దగ్గరే దగ్గరే కదా తిరిగేది సో అవసరం ఉండదు చలో। ఇంకో విషయం ఏంటంటే ఇంకా ఒకటి చూపించాలనుకుంటున్నా ఇదేంటిదంటే ఈ స్ట్రాప్ చూస్తున్నారా సో ఇది కెమెరా స్ట్రాప్ అన్నమాట। సో ఇప్పుడు మీరు చూస్తున్న డిఎస్ఎల్ఆర్ ఈ పిన్కి పెట్టి మనం మోస్ట్లీ ఫోటోగ్రాఫర్స్ ఇది వాడతారన్నమాట। సో మేము ఇవాళ ట్రెక్కింగ్ ఉంది కాబట్టి కొద్దిగా కటికీ వాటర్ఫాల్స్ దగ్గర కొద్దిగా ట్రెక్కింగ్ ఉంటుంది కాబట్టి ఈ ఎక్విప్మెంట్ అనేది మనకు కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది ఎప్పుడైనా మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఇలాంటి ట్యాగ్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి చలో। టైం అవుతుంది 8:41 అఫ్కోర్స్ మనం అనుకున్న టైంకి కదలం కదా అక్కడికి వాటర్ఫాల్స్ లేట్ అయిపోతాం కదా సో ప్రెజెంట్లీ ఇది హరిత రిసార్ట్ మాట ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం రైడింగ్ గ్లౌస్ సో అట్ లాస్ట్ వెల్కమ్ టు డే 3 మాట సో వరకు ఇదంతా నేను రాత్రి ఈ రూట్ నుంచే వచ్చాం మేము సో ఇక్కడ ఏం చూపిస్తుందంటే 25 మినిట్స్ 17 కిలోమీటర్స్ ఎదంకల్ టాప్ బాక్స్ లేదు సో హోటల్లోనే వదిలేసాం ఓన్లీ ట్యాంక్ బ్యాగు క్లైమేట్ మాత్రం చల్లగా ఉంది ఇదంతా అరకు వ్యాలీనే నేను రాత్రి వచ్చేటప్పుడు మాకు ఇదంతా కనపడలేదు ఎందుకంటే ఫుల్ నైట్ నో అయిపోయింది కదా సో అరౌండ్
ఒక అమేజింగ్ వ్యూ పాయింట్ వచ్చింది. సో అందుకని మేము మధ్యలో ఆగామన్నమాట కటికి వాటర్ ఫాల్స్ వెళ్ళే దారిలో. సో చూడండి అంతా మేఘాలు. చూడండి ఫుల్ క్లౌడ్స్. వావ్. ఇప్పుడే మేము ఒక లొకేషన్లో జస్ట్ చూస్తూ ఉంటే వ్యూ పాయింట్ బాగుందని అక్కడ సిఆర్పిఎఫ్ వాళ్ళు కలిసారు అన్నమాట. వాళ్ళందరూ కూడా యూపీ, అలహాబాద్, ఛత్తీస్గఢ్ అన్ని చోట్ల నుంచి వచ్చిన వాళ్ళు బాగా మాట్లాడారు. అండ్ వాళ్ళతో ఒక ఫోటో కూడా దిగాం. నా చేతిలో గన్ కూడా ఉంది. ఆ ఫోటో మీరు చూడాలంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళాలి. ఓకే, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ స్క్రీన్ మీద వస్తుంది, చూడండి. చాలా బాగుంది ఫోటో. సో చూడండి చూడండి, డెఫినెట్గా 9:26 అవుతుంది. అండ్ ఓవరాల్గా ఈరోజు దాకా ఇప్పుడు దాకా కిలోమీటర్స్ 787. సో అది మాట చూస్తున్నారా, ఆల్మోస్ట్ పైకి దాకా వచ్చేసాం, ఇప్పుడు మళ్ళీ డౌన్. సో 1 మినిట్లో మనం ఇంకా కటికి వాటర్ ఫాల్స్లో ఉంటాం. 750 మీటర్స్ అని చూపిస్తుంది. డేంజర్ అంట. సో ఇప్పుడు ప్లాన్లో చేంజ్ ఏమొచ్చిందంటే, యాక్చువల్లీ కటికి వాటర్ ఫాల్స్కి 2 దారులు ఉన్నాయంట. సో ఈ గూగుల్ ఒక దారి చూపిస్తుంది. సో అది 2 ఎండ్ అన్నమాట. ఒక ఎండ్ మనకి ఫస్ట్ ఎండ్ ఏమో మనకి బోరాయి కేవ్స్ వైపు ఉంటుంది, 2 ఎండ్ ఏమో కటికి ఉట్టి కటికి వాటర్ ఫాల్స్ దాకే ఉంటుంది అన్నమాట. అది కూడా వేరే, ఇప్పుడు మనం ఆగింది ఇప్పుడు ఈ ప్లేస్లో కటికి వాటర్ ఫాల్స్ వస్తుంది. కానీ ఇదంతా చుట్టూ తిరుక్కొని వెళ్తే 20 కిలోమీటర్స్ దాటి వెళ్తే బోరా జంక్షన్ వైపు నుంచి వెళ్తే మనకి బెటర్. సో అప్పుడు ఏమవుతుంది, బోరా జంక్షన్, ఐ మీన్ బోరా కేవ్స్ అండ్ అట్ ద సేమ్ టైం కటికి వాటర్ ఫాల్స్ కవర్ చేసి ఇటు నుంచి వెళ్ళాం అనుకో, ఓన్లీ కటికి వాటర్ ఫాల్స్ కవర్ చేయగలుగుతాం. ఎందుకంటే కిందకి వెళ్తాము, మళ్ళీ బైక్స్ తీసుకోవడం, మళ్ళీ పైకి రావాలి, టైం వేస్ట్, మళ్ళీ బోరా జంక్షన్ పోవాలి. సో బెటర్ ఏంటంటే మేము ఏం చేస్తాం, ఫస్ట్ బోరా జంక్షన్ వెళ్ళిపోతాం. బోరా జంక్షన్ వెళ్ళిపోయి మళ్ళీ కటికి వాటర్ ఫాల్స్కి అక్కడే బైక్స్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు రెండింటికి. సో అదనమాట మ్యాటర్. ఇప్పుడు 19 కిలోమీటర్స్ పోవాలి ఇంకా, అండ్ 36 మినిట్స్ అంట. సో బేసిక్లీ కొండంతా చుట్టేస్తాం. సో కటిక వాటర్ ఫాల్స్ కోసం యాక్చువల్ అయితే ఇక్కడ జీప్లు వెళ్తాయి, మనం బైక్స్ వేసుకొని వెళ్ళిపోవచ్చు అన్నారు. యాక్చువల్లీ ఇది జీప్ది ఏరియా, చూద్దాం. గిరి గిరి అభిషేక్ కి బైక్ గాడి గిరి అభిషేక్ తిన్ కింద పడ్డాడు. కమ్ ఆన్ బేబీ, సెనోరిటా పైకి చేర్చు. అంటే పైకి అంటే ఆ పైకి కా తల్లి, ఆ కొండ మీదకి అంతే. కమ్ ఆన్. ఎస్ అది. సో బేసిక్లీ ఇక్కడ సన్నదారు చూసుకోవాలి. 1, 2, 3.
మరీ పెద్ద మైదర ఎక్కిస్తే మాత్రం కింద ఇంజన్ తగులుతుంది, పెద్ద రాయి మీద ఎక్కించకూడదు. అమ్మ గాడి బచ్చి అమ్మ, ఇది చూద్దాం. కమ్మాన్ ఎక్కించాలంటే ఎక్కించాలి, అంతే. స్లోగా వెళ్ళిపో 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 అంతే. గుడ్ 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 గుడ్. వేడెక్కిపోయిందన్నమాట బండి. ఇంజన్ హీట్ ఎక్కిపోయింది ఐ గెస్. జీరం 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 జేరిపోయింది. సూపర్. గేర్లో వదులుతున్నా ఎందుకంటే బ్యాక్ ట్రాక్ అవ్వకూడదు కాబట్టి. సో గైజ్ ఇప్పుడు ఇది చిన్న యాక్చువల్లీ మినీ గోప్రో సెటప్తోనే చేస్తున్నాను నేను వ్లాగింగ్ సెటప్కి. సో ఎందుకంటే లైట్ ఉంటుంది, ఇప్పుడు ట్రెక్కింగ్ చేయాలి కాబట్టి, కటికి వాటర్ఫాల్స్కి వచ్చేసాం కాబట్టి చూడండి. అండ్ బ్యాక్ సైడ్ రైల్వే ట్రాక్ వెళ్తుంది. సో నాకు తెలిసి ఇంకో వైపు కూడా ఉంటుంది. ఇప్పుడే స్టార్ట్ చేసాం, బండ్లు పైకి దాకా తెచ్చేసుకున్నాం డైరెక్ట్గా. ఇంకా ఈ రూట్న ఇలా వెళ్ళిపోతాం. సో మీరు కటిక వాటర్ఫాల్స్ స్టార్ట్ అయినప్పుడు పైకి వస్తారు కదా, సో పక్కనే బ్యాంబూ చికెన్ ఉంది. మీ పేరేనా? నా పేరు రాజు. రాజు అంట పేరు. సో హాఫ్ కేజీ అనేది మీరు ఎంత చెప్తున్నారు? 300 హాఫ్ కేజీ 300 అంట. సో మీరు కేజీ తీసుకున్నా హాఫ్ కేజీ తీసుకున్నా ఇంకా పావు కిలో తీసుకున్నా మీ ఇష్టం. మీరు వెళ్ళేటప్పుడే మనం చెప్పేసుకుంటే వచ్చేటప్పుడల్లా రెడీ పెడతారు. కొద్దిగా కొద్దిగా ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాం అంతే. ఓకే చలో. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. సో ఇది ఇలా వెళ్ళిపోతూ ఉండాలి అంతే నార్మల్గా. ఎంత ఉంటుంది, ఎప్పుడో ఇలా వచ్చా నేను కానీ ఈ మధ్యలో రాలే. అదే వాటర్ఫాల్ మాట. మనం లొకేషన్కి వచ్చేసాం. సో సడన్గా రెయిన్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఈ కవర్స్ వెనకాల బ్యాక్ కవరు అవన్నీ కవర్ చేసుకుని కిందకు వచ్చేసేటప్పటికి సరిపోయింది. నార్మల్గా చూడండి కెమెరా కూడా గుర్తుంది. సో పైన అయితే కొన్ని ఫొటోస్ దిగగలం కానీ నేను ఫొటోస్ దిగలేదు, కానీ వీడియోస్ మీకైతే వీడియోస్ వచ్చేసినాయి. సో దాని టెన్షన్ లేదు. కిందకి వెళ్ళి అక్కడ మధ్యలో బ్యాంబూ చికెన్ ఆర్డర్ ఇచ్చున్నాం, అది తీసుకోవాలి. ఇంకా దాంతో కిందకి పోవాలి. అవునా ఇవతి డాన్స్ కర్ర అబ్ నీ ఆతా హై నా అబ్ నీ ఆయేగా హా హోయేగా నా హమ్ భీ తో స్లిప్ హో గయా హై నా ఈ అమ్మాయి నే బరు గిర్నే అరే అబ్ బైఠ కే ఖిసల్ కే ఆ జాఓ వైసే భీ రెయిన్ కోట్ హై ఆ జాఓ యే హుయి నా బాత్ ఆ జాఓ ఆ జాఓ ఆ యే హుయి ఆ జాఓ అరే ఐసే ఉలాటి మారో దేఖో యే ఆరామ్ సే ఆరామ్ సే ఉష్ అభి సే కైసీ హో వో దేఖో ఓచి
ऐसा होता मजा। अच्छा पीछे घूम, जरा पीछे घूमो भाई, आधा किलो तो आपके पीछे है भाई, बहुत एडवेंचर कर लिया आज तो आप। బ్యాంబూ చికెన్ మీ పేరు? నా పేరు రాజన్న. రాజన్న, మీరు ఎప్పటి నుంచి ఉన్నారన్న ఇక్కడ? ఇక్కడ 2006 నుండి స్టార్ట్ చేసాము. అయితే నార్మల్గా మీరు ఎంత టైం పడుతుంది ఒక్కొక్కటి బ్యాంబూ చికెన్ ఇలా చేయడానికి, ఒక్కొక్క రోల్? ఒక్కొక్క బ్యాంబూ చికెన్ తయారు చేయడానికి అయితే మినిమమ్ 1 అవర్ పడుతుంది అన్న. అంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ పెట్టి వెళ్ళే లోపల మీరు నార్మల్గా మసాలా చేసి పెడతారా? మొత్తం అన్నీ చేసిన తర్వాత పెడతాం. రెడీగా పెట్టుకుంటారు, ఎవరైనా వెళ్ళి వచ్చేటప్పుడు మీరు రెడీ చేసి ఉంచుతారు అన్నమాట. ఇక్కడ అందరికి సేమ్ ప్రైస్ ఉంటుందా, ఏమైనా డిఫరెంట్ ఉంటుందా? డిఫరెన్స్ ఉంటుంది అన్న, వేరే వాళ్ళు వేరే వేరే ఐటమ్ చేస్తారు, కొంతమంది బ్యాంబో తయారు చేస్తారు. పనీర్ ఎందుకు పెట్టరు, అంటే వెజ్ వాళ్ళ కోసం కూడా కొద్దిగా పనీర్ ట్రై చేయొచ్చు కదా? లేదన్న, అసలు ఛాన్స్ ఉండదు కదా, అది ఫ్రెష్గా ఉండదు, ఫ్రెష్ నీరే కదా సైజ్. ఓకే, ఇవన్నీ ఇక్కడ ఇక్కడ ఉండే నిమ్మకాయలు, అవి ఎంత పెద్ద పెద్దగా ఇక్కడ ఉండేవన్న? మనకి నార్మల్గా సిటీలో అయితే చిన్నవి వస్తాయి కదా, చిన్నవి వస్తాయి, ఇక్కడ పెద్దవి వస్తాయి. ఓకే, సో వీటిని ఏం చేస్తారు, ఈ అన్నింటిని చేసి దానిలో పెడతారా? అందులో పెడతాం, అందులో పెట్టి అందులో కాలుస్తాం. ఓకే, అరకు టనల్ ఫేమస్ ఇది, ఇక్కడే అందరు మోస్ట్లీ ఇలా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు.